ఇల్లకి సాగు తాగునీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం కోసం 4900 కోట్ల రూపాయలు తో చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆనాడు పనులు ప్రారంభించాం. ఆ పనులు ఈ జగన్ ఆపేశాడు. ఇంకా మనం పట్టిసీమ పనులు పూర్తి చేస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ దండగా అనిన జగన్ ఈ రోజు ఆ పట్టిసీమ వల్లనే బతికే పరిస్థితి. దుర్గమ్మ ఫ్లైఓవర్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ఆనాడు తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే ఈ సైకో జగన్ వెళ్ళి రిబన్ కట్టింగ్ చేస్తాడు. బందర్ పోర్ట్ కి భూసేకరణ ఆనాడు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తే రివర్స్ టెండరింగ్ పేరుతో ఏకంగా ఆ ప్రాజెక్టు కూడా అటకెక్కిచ్చాడు ఈ సైకో జగన్. బస్టాండ్ లాగా ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నిర్మించింది. కనీసం ఆ ఎయిర్పోర్ట్ ముందున్న మొక్కలను కూడా కాపాడలేడు ఈ సైకో జగన్. పేదలకి పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు నిర్మించాం. ఇంకా విజయవాడలో ఉన్న ఏకంగా ప్రభుత్వ భూమిలో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలకి శాశ్వత భూ హక్కు కూడా కల్పించారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడలో అన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పనులు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆ పనులు కూడా ఆపేసింది. ఇంకా జగన్ కృష్ణా జిల్లాకి అనేక హామీలు ఇచ్చారు. ఎన్టీపీసి కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు, చేయలేదు. పత్తి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మామిడి సుబాబులు పత్తి మిరప రైతులను ఆదుకుంటా అన్నాడు. ఇప్పుడు ఏకంగా ఆ రైతులకి రైతుల మోటార్లకి మీటర్లు బిగించి కరెంటు షాక్ ఇస్తున్నాడు ఈ సైకో జగన్. వైకాపా నాయకులకి ఈ లోకేష్ సవాల్ ఇస్తున్నారు, మీరు 15 మంది రాండి, ఈ లోకేష్ సింగిల్ గా వస్తాడు, టైం డేట్ మీరు నిర్ణయించండి, కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాలో వైకాపా 4 మంత్రులకి అవకాశం ఇచ్చింది. మొదటి వ్యక్తి సంఘం పిఎం సన్నాసి. పాకాట క్లబ్లు, గుట్కా తప్ప దేనిపైన వాడికి అవగాహన లేదు. ఆ సన్న పిఎం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియ సన్నాసి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే, కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. రాముడు తల నరుకుతే ఏకంగా నవ్వుకునే వాడిని దేవాదాయ శాఖ మంత్రి చేశాడు ఈ సైకో జగన్. మాడిపోయిన పల్లికి దేవాదాయ శాఖ అభివృద్ధి చేస్తాం రాదు, కానీ అక్కడున్న కొబ్బరి చిప్పలి దొంగతానం మటుకు అద్భుతంగా చేశాడు. ఇంకొక ఆయన పనికిమాలిన నాని, అందుకే పదవి పోయింది. అధికారులు అంతు చూస్తాడంట. జగన్ ఇంటి ముందల ధర్నా చేస్తానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, ఏకంగా పదవి పోయింది. 3 మంత్రులు పోయారు, ఇప్పుడు 4వ వ్యక్తి వచ్చాడు. అతని పేరే జోకర్ జోగి. ఏంటది జోకర్ జోగి? ఒక్క ఇల్లు కట్టలేదు ఈ జోకర్ జోగి. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాడంట. రా బిడ్డ రా, ఇప్పుడు రా, ఎవరు లేనప్పుడు కాదు,
దమ్ము ధైర్యం ఉంటే డేట్ చెప్పిరా. ఎట్లయితే